అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికల్లో అలాగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా సర్వేలు చేస్తూ కొన్ని సందర్భాల్లో మీడియాతో కూడా ఫలితాలు ముందుగానే పంచుకోవటం కొన్ని సందర్భాల్లో మా పార్టీ అధిష్టానానికి అందజేయటం ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను ఎప్పుడు కూడా అంచనా తారుమారవలేదు తేడా రాలేదు 2018లో కూడా కర్ణాటక ఎన్నికల్లో సర్వే చేసి ఒక మీడియా ఛానల్ తెలుగు ఛానల్ కొత్తగా కన్నడ ఛానల్ పెడితే మాకు కావాలని అధినేత అడిగినప్పుడు సుమారు 10 రోజుల ముందే రిజల్ట్ ఇచ్చి వారం 10 రోజుల ముందే రిజల్ట్ కూడా వేయటం జరిగింది ఆ ఫలితం కూడా ఇంచుమించుగా 1-2 సీట్లు తేడాతో కరెక్ట్గా వచ్చింది అప్పుడు కర్ణాటక అప్పుడు వాళ్ళ ఫలితాలు ఇచ్చినప్పుడు నేషనల్ ఛానల్స్ కానీ లోకల్ ఛానల్స్ కానీ ఏ సంస్థ కూడా అందరూ కూడా విరుద్ధంగా ఇచ్చారు వాళ్ళందరూ విరుద్ధంగా మా యొక్క ఫలితం ఆ టీవీ ఛానల్లో ఆ రోజు ప్రసారమైంది కూడా అందరూ మీ అందరూ కూడా తెలుసు ఎందుకంటే టీవీ ఛానల్ వచ్చింది కాబట్టి అది రికార్డులో కూడా ఉంది కానీ మొట్టమొదటిసారిగా ఫలితం తారుమైంది నేను కూడా ఆలోచనలో పడ్డాను ఏమైందని చెప్పి గత నెలన్నర నుంచి కూడా సుదీర్ఘంగా నేను కూడా ఆలోచించటమే కాకుండా పరిశీలించాను అనేక రకాలుగా సమాచారం సేకరించాను ఏమైందా అని చెప్పి కానీ అనేక అనుమానాలు వచ్చినాయి అప్పుడు కూడా నేనేం మాట్లాడకపోయినా మీడియాలో కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ అనేక మంది అనేక అనుమానాలు లేవనెత్తుకుంటూ వచ్చారు ముఖ్యంగా అందులో అనుమానాలు ఏంటంటే కొంతమంది ఈవీఎంలో ఏమైనా తేడా ఉందని కొంతమంది అన్నారు కొంతమంది ఏమో పోలింగ్ శాతం చెప్పడానికి సుమారుగా 1.5 రోజు పట్టింది ఎలక్షన్ కమిషన్కి పోలింగ్ అవగానే 67% అన్నారు ఆ తర్వాత 69% అన్నారు 71% అన్నారు చివరికి 73.2% అని చెప్పి 1.5 ఇంచుమించుగా 2 రోజులు పట్టింది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నాం పోలింగ్ శాతం అయిపోయిన మరుక్షణమే గంట నిమిషం కాకపోయినా ఒక అరగంటో గంటకో రావాల్సిన సమాచారం 1.5 రోజులు పైగా పట్టిందని చాలామంది అనుమానాలు కలిగింది ఏమైంది ఇంత పోలింగ్ శాతం పెరిగింది ఏమైనా తారుమారు చేశారని చెప్పి అదొక అనుమానం ఉంది కొంతమందికి అలాగే ఆ రోజు కూడా నేను చెప్పాను ఫలితాలు చెప్పేటప్పుడు కూడా ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో గణనీయంగా డబ్బు ప్రభావం ఉంది ఎప్పుడూ లేదు ఈ విధంగా తెలంగాణలో ఆ ప్రభావం ఎలా ఉంటుందో కూడా ఆలోచించాలని కూడా చెప్పాను ఆ రోజు కూడా ఆ రోజు ఫలితం చెప్పినప్పుడు కూడా నేను అది పోటాపోటీగా ఉంది కాదు అండర్ కరెంట్ ఉంది ఒక తెలియని ఓటు ఉంది అది నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్ద ఓటు యూజువల్గా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అది ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంటుందేమో అందుకని కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుందేమో అని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది సో ఇవన్నీ పరిణామాలు ఇన్ని అనేక అనుమానాలు ఉన్నాయి అలాగే వివిప్యాట్లు లెక్కించమని చెప్పి అనేక నియోజకవర్గాల్లో అడిగారు కూడా ఉదాహరణకు ఇబ్రహీంపట్నంలో కూడా అక్కడ 2 ఈవీఎంలు లెక్కిస్తే రెండింటిలో కూడా ఈవీఎంల కంటే కూడా వివిప్యాట్లో ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువ వచ్చింది సో మొత్తం లెక్క పెట్టమంటే ఆ రోజు లెక్క పెట్టలేదు ఇప్పుడు దాకా లెక్క పెట్టలేదు కోర్టులో నడుస్తూనే ఉంది ఇవాళ కోర్టు లేదన్న ఫలితం వస్తుందని చెప్పి నేను కూడా ఎదురు చూశాను ఇవాళ ఇవాళ మళ్ళీ ఫిబ్రవరి 7కి వేశారని చెప్పారు ఎందుకంటే ఏదో ఒక వివిప్యాట్ కానీ లెక్క పెడితే అట్లీస్ట్ మనకు ఏదో అనుమానాలు ఉంటే నివృత్తం చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో కూడా సో ఆ విధంగా అలాగే పంచాయతీ ఎన్నికలు కూడా చూద్దాం ఎలా ఉంది ఎందుకంటే ఇదంతా కూడా పేపర్ బ్యాలెట్ జరిగిందని చెప్పి అది ఇవాళతో అయిపోయింది కూడా అలాగే ఫలితాల్లో కూడా చూసాం అంటే అసెంబ్లీలో వచ్చిన ఫలితాలకి పంచాయతీ ఫలితాలు చాలా తేడా ఉంది యూజువల్గా అయితే ఆ ఫలితాలు చూసినాక పోటీ చేయడానికి కూడా ఎవరికి ముందు రారేమో అసలు ఎక్కడ కూడా అపోజిషన్ అనేది ఎక్కడ కూడా కనపడదేమో అనుకున్నా కానీ గణనీయంగా అపోజిషన్ బలం పెరిగింది ఎంత పెరిగింది అనేది మీకు లెక్కలు తెలుసు ఎందుకంటే లెక్కల్లోకి వెళ్ళదలుచుకోలేదు ఖచ్చితంగా అసెంబ్లీలోకి వచ్చిన దానికంటే కూడా అక్కడున్న పర్సంటేజ్ కంటే కూడా అక్కడున్న ఓటు సీట్ల శాతం కంటే కూడా పంచాయతీ ఎన్నికల్లో గణనీయంగా అపోజిషన్ పార్టీలు పెరిగింది సో ఈ విధంగా చూసుకుంటే మా వాస్తవానికి అయితే తుడిచిపెట్టుకుపోవాలి ఎందుకంటే అప్పుడే అసెంబ్లీ అంత వన్ సైడ్ గెలిచిన పార్టీ వన్ సైడ్ గెలిచిన ఎన్నికల్లో మళ్ళీ ఏమంటే ఒక 4 రోజుల లోపల వచ్చిన ఎన్నికల్లో అసలు నామరూపాలు లేకుండా పోవాల్సిన పరిస్థితి లేకుండా బాగా గణనీయంగా పెరగడం కూడా ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా పరిశీలించినాక ఖచ్చితంగా అనేక అనుమానాలు అందరికీ ఉంటాయి అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అలాగే ప్రభుత్వం కూడా సహకరిస్తే ఎందుకంటే అనుమానాలు ఉంటే మంచిది కూడా కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం కూడా ఉంది సో ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ మాట్లాడలా కానీ ఈ మధ్య ఈ 45 డేస్లో రకరకాలుగా నా మీద కథనాలు వస్తున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియా అవ్వచ్చు కొంతమంది కావాల్సిన మీడియాలో కావచ్చు నేను ఏదో ప్రభావితం చేయడానికి చెప్పానను లేకపోతే నాకు తెలుసు కూడా కావాలని చెప్పి ఎవరు పోద్బలంతో చెప్పానను ఇలా రకరకాలుగా నా మీద ఆ యొక్క నా వ్యక్తిత్వం మీద అనేక రకాలుగా ఇది వాళ్ళు కథనాలు నడుస్తుంటే నా బాధ కలిగింది ఆ విషయాన్ని ఎప్పుడొకటి చెప్పాలనుకున్నాను కానీ పంచాయతీ ఎన్నికలు అవన్నీ లేకపోతే కోర్టులు ఎక్కడ ఒక వివిప్యాట్ ఎక్కడ ఒక లెక్కించినాక ఒకసారి నేను కూడా నాకున్న అనుమానాలన్నీ కూడా తీసుకున్నాక మాట్లాడదాం అనుకున్నా కానీ ఇది ఇంకా ఆలస్యం ఏదైతే ఉంది కాబట్టి ఆ వివిప్యాట్ లెక్కింపు ఒకసారి మీ ముందుకు వచ్చి వాస్తవం చెప్పాలని ఉద్దేశం ఎందుకంటే
నేను ఎవరి ఒత్తిడి లొంగే వ్యక్తిని కానే కాదు, అలాగే స్వతంత్ర వ్యక్తిని, అలాగే మాట ఇస్తే మాట తప్పే వ్యక్తిని కూడా కాదు. ఎందుకంటే మీ అందరూ కూడా తెలుసు రాజకీయాలు తప్పుకుంటానని చెప్పాను, తప్పుకున్నాను. ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎంతమంది అవకాశాలు ఇచ్చినా నేను పోటీ చేయనని చెప్పి తప్పుకుంటూ వచ్చాను కూడా ఎక్కడ కూడా. అలాగే మీకు తెలుసు అనేక రాజకీయ పార్టీలు, రాజకీయ అధినేతలు, పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రులు అనేక వాగ్దానాలు ఇచ్చి తప్పిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే వాళ్ళెవరు కూడా ప్రజల జవాబుదారీ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు సాగించుకుంటూ పోతారు. కానీ నాకంటూ ఒక మనసు ఉంది, నాకంటూ వ్యక్తిత్వం ఉంది, నాకు ఒక మనస్సాక్షి ఉంది. కాబట్టి నేను ఒక ఒత్తిళ్లతో అబద్ధం చెప్పటమో లేకపోతే రకరకాలుగా నా ఇష్ట ప్రకారం చెప్పడం జరిగే సమస్యే లేదు. ఎందుకంటే ఇలా మాటల్లోనే కాకుండా మీకు కావాలన్న ఉదాహరణ కూడా నేను మీకు చెప్పాను, గతంలో కూడా చెప్పాను. ఏమనంటే కేటీఆర్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు, మా వియంకుడు ఇంటికి వచ్చినప్పుడు, ఆయన వస్తున్న కావాలని వెళ్ళాను నేను కూడా. ఆయన కొన్ని కాన్సర్న్స్ ఇచ్చి నాకు సర్వే చేసి ఇవ్వమన్నప్పుడు ఆయనకి 11 నవంబర్ నాడు మొత్తం రిపోర్ట్ పంపించాను. 37 సెగ్మెంట్లు ఆయన రిపోర్ట్ పంపించాను. ఆ సెగ్మెంట్లో ఆ రోజు 37లో ఒక బీజేపీ ఒకటి వచ్చింది, ఒకటి ఇండిపెండెంట్ వచ్చింది. అది మన ఇక్కడ మన కరీంనగర్లో అది రామగుండం ఇండిపెండెంట్ వచ్చింది. బీజేపీ ఏమో గోషామాల్ వచ్చింది. అలాగే రెండు కూడా అలాగే గెలిచారు. అలాగే ఆ రెండులో ఎక్కడ మార్పు రాలా, ఇండిపెండెంట్లో మార్పు రాలేదు, గోషామాల్లో మార్పు రాలేదు. కానీ 35 సెగ్మెంట్లో చిరుసగం వచ్చింది. ఒకరు 17 వచ్చింది, ఒకరు 18 వచ్చింది. ఈ రిపోర్టు లేదా మా ఒత్తుగా మాటల్లో చెప్పట్లా, ఈ రిపోర్టు కూడా నా యొక్క ఫోన్లోనే ఆ రోజు చూపించమంటే నేను బాగుండదు, ఎలక్షన్ ఇంకా జరుగుతుంది, ఎవరెవరు గెలుస్తారు ఓడిపోతా ముందే చెప్తే బాగుండదు అని చెప్పలేదు. కానీ ఇవాళ ఈ రిపోర్ట్ ఆ ఫోన్లో కావాలని మీకు కూడా పంపిస్తాను. 37 సెగ్మెంట్ల సార్ రిపోర్టు, అందులో చిరుసగం వచ్చింది. అందులో కొడంగలు 7% మన రేవంత్ రెడ్డికి వచ్చింది. అలాగే జానారెడ్డి గారికి సుమారుగా 16% ఎక్స్ట్రా వచ్చింది. అలాగే కోదాడులో 14కి 15% ఎక్కువ వచ్చింది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంచుమించు 20% ఎక్స్ట్రా వచ్చింది. అలాగే గజ్వేల్లో కేసీఆర్ గారికి 35% ఎక్కువ వచ్చింది. అలాగే సిరిసిల్లో కేటీఆర్ గారికి సుమారుగా 35% ఎక్కువ వచ్చింది. అలాగే మన హరీష్ రావు గారికి సిద్దిపేటలో సుమారుగా 30% పైగా ఆయనకు అధికంగా వచ్చింది. సో ఇలా టీఆర్ఎస్కి వచ్చిన ఎక్కడ మార్పు రాలేదు, కానీ కాంగ్రెస్కి వచ్చిన మెజార్టీలు పోయినాయి. మెజార్టీ వస్తారన్న అభ్యర్థులు, బలమైన అభ్యర్థులు కూడా ఓడిపోవడం కూడా జరిగినాయి. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ అనుమానాలు పోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ వివిప్యాట్లను లెక్కించాలి. అలాగే ఈ ఓటింగ్ శాతం 1.5 రోజు ఎందుకు పట్టింది చెప్పడానికి ఎలక్షన్ కమిషన్కి, ఈ 1.5 డే ఏమి లెక్క పెట్టారు, ఎలక్ట్రానిక్ యుగంలో అంత శాతం ఎందుకు అంత టైం పట్టింది, అలాగే పోలింగ్ అంతా కూడా ఎక్కువగా అయిన తర్వాత జరిగిందని చెప్పి వాళ్ళ అంచనాలు వచ్చింది, అయిన తర్వాత ఎంత జరిగింది, గంట గంట ఎంత జరిగింది, ఇది కూడా చెప్తే ఖచ్చితంగా ప్రజల్లో అనుమానాలు అన్నీ కూడా పోతాయి. ఇప్పుడు ఈ 37 ఎందుకు చెప్తానంటే ఆ రోజు 11 నవంబర్ 37 వచ్చినాయి. అలాగే మధ్యలో వాళ్ళ పొత్తు కుదరకపోతే గందరగోళ పరిస్థితుల్లో మళ్ళీ మహాకూటమికి ప్రజల ఆదరణ తగ్గిపోతున్నప్పుడు మళ్ళీ నేను 21వ తారీఖు నాడు కేసీఆర్ మన కేటీఆర్ గారికి ఇంకొక వాట్సాప్ మెసేజ్ పంపించాను. ఆ రోజు 70 దాకా వస్తాయని చెప్పి పంపించాను. సో అలాగే ఇంతకంటే ముందు సెప్టెంబర్లో ఒక టీవీ ఛానల్లో మా యొక్క సమస్య ఇచ్చిన దాంట్లో 90% టీఆర్ఎస్కి వస్తాయని చెప్పారు. ఒకసారి 90 వచ్చినాయి, ఒకసారి పొటాపోటీకి వచ్చినాయి, ఒకసారి 70 వచ్చినాయి, ఆ తర్వాత మళ్ళీ చివరికి ఒకసారి పొటాపోటీకి వచ్చిందని చెప్పి మా యొక్క ఫలితాల్లో మా యొక్క అంచనాల్లో తెలియదు. సో అందుకని ఏదుంటే చెప్పాను తప్పించి నేనేదో కల్పించుకోనో, నేనేదో ఎవరికి లాభం చేకూర్చానో చెప్పే వ్యక్తిత్వం లేదు, అటువంటి వ్యక్తులు కూడా కానే కాదు. కానీ అక్రమం చెప్పచ్చు, ఎందుకంటే నా మీద వ్యక్తిగతంగా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నేను రుజువులతో సహా, ఎందుకంటే నేనేదో ఉన్నట్టు మాట చెప్పట్లా, కేటీఆర్ గారికి పంపించిన ఎస్ఎంఎస్ఏ రుజువుగా మీకు పంపిస్తాను. ఆ రోజు పోటాపోటీగా ఎన్నిక ఉందని చెప్పాను. ఆ ఎన్నికకి తాలూకు రిజల్ట్ కేటీఆర్ గారు పంపించింది కూడా 11 నవంబర్ మీకు పంపిస్తాను. సో అలా వారం వారం రోజు రోజుకి అనేక మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు అనేక కారణాలు ఉన్నాయి. సో ఈ కారణాలన్నీ కూడా నేను అంచనా వేస్తున్నాను. కొంత అవగాహన వచ్చింది నాకు ఎందుకు మారిందని కూడా అవగాహన వచ్చింది. అవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా, ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి నేను ఫలితం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చెప్పినా కూడా కొంతమంది నమ్మవచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. సో నేను చెప్పిన నా మాటకి నమ్మకం కలగాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ రోజు ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ నా ఫలితాలు చెప్తాను. ఆ రోజు తేడా రానప్పుడు, అలాగే డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికలు ఎందుకు తేడా వచ్చిందో ఆ రోజు కూడా చెప్తాను. ఎందుకంటే నా అనుమానాలే కాదు, ఖచ్చితంగా నాకు కొన్ని రుజువులు ఉన్నాయి. అలాగే నాకు కొన్ని అనుమానాలు కూడా నేను రుజువు చేసుకోగలిగాను. ఎందుకు మారిందో, ఎందుకు తేడా వచ్చిందో నా వరకు తెలుసు. కానీ నాకు తెలిసి నేను నోటి మాటగా చెప్తే అది ప్రజలు నమ్మాలని లేదు, అలా నమ్ముతారని కూడా ఆశించట్లేదు. అందుకని దయచేసి చెప్పేది అంటే నేను ఒకటే చెప్తాను, ఎవరి జోక్యంతోనో, ఎవరి ప్రోద్బలంతోనో, ఎవరి ఒత్తిడితోనో నడిచే వ్యక్తిత్వం నాది కానే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, 5 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు, 5 ఏళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే 2009లో తిరగబడ్డ వ్యక్తిని నేను. రాజీనామా చేసి
దీక్ష చేసిన వ్యక్తిని నేను. నేను వెనక ముందు ఆలోచించే వ్యక్తిని కాదు. ప్రజలకు ఏది మేలుకో ఏది మేలనుకుంటే నేను ముందు నడిపే ముందుండి నడిచే వ్యక్తిని నేను. అటువంటి వ్యక్తిత్వం ఉన్న నేను, అలాగే రాజకీయాలను తప్పుకొని ఒక మాట కట్టుబడి ఉన్న వ్యక్తిని నేను. ఒకరి ప్రోద్బలంతోనో ఒక ఒత్తిడితోనో ఈ పని చేస్తాను ఆ పని చేస్తాను మటుకు అది కరెక్ట్ కానే కాదు. నేను నమ్మిన దాన్నే నేను చెప్తాను. అలాగే మీ ముందు ఈ వాస్తవాలు తెలియజేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి.